క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తిప్పాపూర్ ఫెయిత్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల సంబరాలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరి సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఫెయిత్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల సంబరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని కాకుండా లోక కళ్యాణార్థం జరిగే ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం జరిగిన కార్యక్రమాల్లో ఆయన కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ అక్కలపల్లి నరేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికర రాకేష్ తో పాటు పల్లికొండ ఆమర్ కొలకాని రాజు భక్తులు హాజరయ్యారు. అందరూ నిత్య జీవానికి వారసులు, పర్లోక రాజ్యానికి వారసులు కావాలన్నదే దేవా నీ ఆలోచన గనక, అందుకోసమే ఈ లోకానికి నేను వచ్చావు గనక, నీ దాసుని కూడా మీరు రక్షించండి. తన యొక్క జీవితం నాకు దేవాయ విమోచన విడుదల దయచేయండి. వారు కూడా మరి నేను పాపిని గ్రహించి దేవా నీ నిత్య జీవం అవసరం అని గ్రహించి, నీ రక్షణ అవసరం అని గ్రహించి దేవాయ మరి రక్షించమని నీ శరీరంలో నీ దాసుని మీరు దీవించమని దేవా తన రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవ జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు మీరు నీ దాసుని చేయమని, ఈ ప్రాంతానికి దీవనకరంగా చేయమని, నీ దాసుని తన కుటుంబాన్ని దీవించి రక్షించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన లోక కళ్యాణం జరగాలి, ప్రపంచ శాంతి జరగాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మరొకసారి ఈ సందర్భంలో కోరుకుంటూ మరొకసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన శ్యామల్ గారికి, పెద్ద పరిశ్రమ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.